శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం చీమకుర్తి దొనకొండ ప్రతి డిగ్రీ విద్యార్థి లక్ష్యం ఉద్యోగం ఆ విద్యార్థుల ఆశయ సాధనకు కృషి చేస్తూ టాప్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 విద్యా సంస్థ శ్రీ గౌతమి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రోకి ఎంపికైన మా విద్యార్థులు 5 మంది ఐసీఐసీఐ బ్యాంకు నందు ఎంపికైన మా విద్యార్థులు 18 మంది మా కళాశాల ప్రత్యేకతలు ఉడిమి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్యూటర్ కోచింగ్ పై శిక్షణ అనాకడమీ ఆన్లైన్ ద్వారా కాంపిటీటివ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు లాంగ్వేజెస్ పై ప్రత్యేక శిక్షణ అతి తక్కువ ఫీజులతో విదేశాలలో పీజీ చదువుకునే అవకాశం కల్పించడం డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో కూడా యూనివర్సిటీ స్థాయి ర్యాంకులను సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి గారు సంప్రదించండి శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలు దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం చీమకుర్తి దొనకొండ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ నగర్ పొలాల్లో దుద్దుకుంట కోటిరెడ్డికి చెందిన సుమారు 3 లక్షల విలువైన 3 పాడి గేదెలు ఒక దూడ విద్యుత్ షాక్ కు గురై ఈ రోజు మధ్యాహ్నం అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జరిగింది పొలాల్లో మేత మేస్తున్న ఈ గేదెలు పిట్టల అకస్మాత్తు అరుపుల కారణంగా బెదిరి పరుగులు తీస్తుండగా నేల మీద పరిచి ఉన్నటువంటి విద్యుత్ తీగను తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ఈ గేదెలు మృతి చెందినట్లుగా గేదెల యజమాని కోటిరెడ్డి వివరాలు తెలిపారు అలాగే సంఘటన వివరాలను సారెడ్డి గంగిరెడ్డి కూడా తెలిపారు ఈ గేదెలు విద్యుత్ షాక్నకు గురై చనిపోయిన సంఘటనలో కొంత ఆశ్చర్యకరమైన సమాచారం ఉన్నట్లు బాధితుల మాటలను బట్టి తెలుస్తుంది इबरी गोड मीयना चलना అక్కడ పిట్ట కట్న పోతుంటే అక్కడ పిట్టలేసి పరిగెత్తుచ్చి తగులుకున్నాయి అయ్యి ఎందుకు పరిగెత్తినాయి గుడ్లు అలా కట్న పోతుంటే ఒక పిట్టలేసింది ఆ దుగ్గులో ఉండి ఎదిరి లగుదీసింది ఇప్పుడు ఒక మేతకొచ్చినాయి ఆ మేతకొచ్చి ఆ పిట్టలేసిన శబ్దానికి లగెత్తినాయి లగెత్తినాయి లగెత్తి ఏం జరిగింది ఆ ఈ వైర్ ఉండాలకి వైర్కి తగులుకొని చచ్చిపోయింది వైర్ని లాక్కుంటూ వచ్చినాయి లాక్కుంటూ వచ్చినాయో ఎట్ట వచ్చినాయో నేనే చూడలా పెద్ద అల్ల అవతల ఉండగానే పడిపోయినాయి उलू पलकल पड़पी चूस मूड खरीद లక్ష రూపాయలు ఉంటాయా గంగిరెడ్డి ఈ కరెంట్ ఎలా ప్రమాదం అని నేను అనగలుగుతున్నా ఎలా జరిగింది అనగలుగుతున్నా నేను వచ్చేసరికి పైన కర్చుకొని ఉంది 11 కి వెళ్ళి తీగ ఈ తీగ ఆ కరెంట్ అంటే అది ఈ బర్రలో తగిలించుకొని ఉండిరికి అది ఇటు వంగి తీగ దాన్ని ఆనుకొని ఉంది పైన దానికి ముందుగా అయితే సప్లై లేదు లేదు సప్లై ఎందుకని సప్లై లేదు ట్రాన్స్‌ఫారం కాలిపోయి సప్లై ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు 11 కేవి సప్లై ఉంది ఎప్పుడు లైన్ మామూలుగా ఉండేదే కదా ఆ ట్రాన్స్‌ఫారం కానిచి కింద లేదు గానీ పైన అంతా ఉండేది ఎప్పుడు సప్లై ఏది ఆ పైన ఉన్నటువంటి 11 కేవి దాకా ఉంటది అది ఈ తీగలకు కూడా ట్రాన్స్‌ఫారం దాకా ఉంటది పైన ఈ ట్రాన్స్‌ఫారం నుంచి కిందకి ఇన్ లైన్ ఉండదు అది ఆ పైన కట్టిన దాని వల్ల వైరు ఈ ఊపును పరిగెత్తుకుంటూ వచ్చే లాగేరికి ఇటు పక్కలాక్కొని వచ్చారు దాని కొన సిల్వర్ తీగిపోయి 11 కేవి దగ్గర అంటే అప్పుడు దాకా ఈ వైరు నేల మీద ఉంది నేల మీద ఎక్కడికి పోతుంది ఇది అల్లది ఆ బోరుకి ఆ బోరుకి పోతుంది ఆ దూరంగా ఉన్నటువంటి బోరుకి వాస్తవంగా నేల మీద ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది మీరు ఆ కమ్మం పడిపోయింది ఆ కమ్మం పడిపోయింది అటు నుంచి ఉంటది అది వరకు లైను కమ్మం పడిపోయినా వాళ్ళ చేతి వాళ్ళు లేయలేదు మేము అంతలోకి పత్తి ఎండిపోతుందని మేము లాక్కున్నాం ఇటు అక్కడ స్తంభం విరిగి పడ్డది వాస్తవంగా ఇది నేల మీద వేయాల్సిన వైర్ అయితే కాదు కాదు ఆ స్తంభంది వైర్ ఆ స్తంభం పడిపోయినందువల్ల ఊరక టెంపరరీగా లాక్కున్నాం మేము లాక్కున్నాం అదే అన్నమాట రెండు సార్లు చెప్పాము స్తంభం పడిపోయిన సార్ అలా ఎన్ని రోజుల కింద పడిపోయింది స్తంభం అది అప్పుడు మన కొడిగండ్ల పడిల్ల పెద్దానా 3 నెలల నాడు
పడిపోయింది కానీ వాళ్ళు స్తంభం వేసిన దాకా లేవు. అంతరేకి ట్రాన్స్ఫారం పోయింది నెలనాడు రెండు మూడు సార్లు చెప్పాం వాళ్ళకి చూసుకోండి పోయిందని చెప్పారు. అట్లా పెట్టమంటే ట్రాన్స్ఫారం పోయి ఎన్ని రోజులు అయింది? నెల వెళ్ళిపోయింది సార్. నెల వెళ్ళిపోయిందా? పైరు ఎండిపోతుందని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పడిచుకోవాలండి. మేము వదిలేసి గమ్ముంది. నువ్వు దీని కింద వేసి ఎంత కాలం అయింది పైరు? ఇదేసి కూడా రెండు నెలలు దాకా అయింది కింద. మళ్ళీ రెండు నెలల నుంచి ఉంది స్తంభం పడిపోయి మూడు నెలలు అయింది అంతే కదా. పడిపోయినాక తీగ తెచ్చి ఇక్కడ కట్టాం ముందు ఒక నెల చుట్ట చుట్టి ఇక్కడ తప్పించి మళ్ళా ఈ పత్తికి నీళ్ళు వేద్దామని నేను ఆ చుట్ట తీసి ఇటు పరిసి మోటార్ ఆడిస్తాను. ఒక నెల అయినాక ట్రాన్స్ఫారం పోయింది వదిలేసావు? వదిలేసాం మేము తప్పించి. అలా అయింది తప్పించి. ఆ పైన అయితే తప్పిలేకపోయాం మేము. పైకి మేము ఎక్కలేం కదా, సప్లై ఉంటది కదా అన్ని చోటు. ఇంకా కింద నుంచి అయితే తీగ కరెంట్ లేదు. రోజు బరుగులు అయితే మేస్తున్నాయి ఇక్కడ తిరిగి, అది తీగ తగులుతున్నాయి మేస్తున్నాయి. ఎప్పుడు పరిగెత్తు వచ్చినాయి ఆ ఊపు నా తీగం తగులుకుండా పైన లేవనికే దాంట్లోనే సిల్వర్ తీగ తగులుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ప్రమాదం జరగక ముందు ఆ ఊరికి విద్యుత్ కరెంట్ సరఫరా అయితే లేదు లేదు అంతే కదా. ఈ బరిగొడ్లు తగులుకొని ఆ వైర్ని లాక్కుంటా పోయేటటువంటి క్రమంలో ఆ పైన ఉన్నటువంటి వైరు ఆ కాసారం మీద లెవెన్ కేవీ కాసారం కళ్ళి పడి ఈ ప్రమాదం జరిగిందని నువ్వు అంటావు అంతే కదా. నువ్వైతే పెద్ద అయినా ఎలా జరిగిందో ఏంటిదో నాకు తెలియదు అంటవా? ఇక్కడ నుంచి లవ్ తీసింది సార్. ఈ కరెంటు ఇక్కడ ఉన్నది, నేను ఆ నుంచి టెలికి వేసుకున్నాను. దిగి లవ్ తీసేవాళ్ళకే తగులుకుంది పడిపోయి ఉన్నాయి. మూడు నాలుగేమో వెళ్ళిపోయినాయి మొత్తం ఎనిమిది దోల మోటుకి వెళ్ళిపోయాను. అప్పుడే ఇంటికి వచ్చారకే వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేసాడు, మా అల్లుడు వాడు హైదరాబాద్ లో ఉండి. మా బర్రెలు చనిపోయినాయి అంటే కాలువ కాడ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయను. నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చాడు. వాళ్ళు కరెంట్ వాళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళు వచ్చి ఏం చేయాలి, వచ్చిన ఆ తీగలు తప్పించి కింద దిగి పోయారు. అంటే అప్పటికి కూడా దట్నే ఉందా? మేము వచ్చి ఫోన్ చేసినాక వచ్చి ఆమె తీసేశారు. ఈ ఆ నుంచి జారిపడ్డ తీగ అదైతే అట్నే ఉంది. ఆడ స్తంభానికి ఏమైనా ముడేసారా మీరు? స్తంభాన్ని మేము ముడేలా, వాళ్ళు అలా కాసారానికి కట్టేసి ఉన్నారు. మేము మెల చుట్టి బయన కొట్టుంటారు బాగా గట్టిగా అంటే కనెక్షన్ లేకుండా. మీరు వచ్చిన తర్వాత పడ్డటువంటి వైర్ని తీసేశారు, దాని మీద పడ్డ వైర్ని తీసేసి పైకెక్కి ఆడ కట్ చేసి కింద వేసారు వాళ్ళు.